తైవాన్ ఐలాండ్. మనలో చాలామందికి ఇది ఒక దేశంగా పరిచయం. కానీ తైవాన్ దేశం కాదు, చైనాలో ఒక భాగమని మీలో ఎంతమందికి తెలుసు. చైనా అఫీషియల్ నేమ్ ద పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, తైవాన్ అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఈ రెండు దేశాలు కామన్గా రిప్రజెంట్ చేస్తున్న పదం చైనా. 193 యునైటెడ్ నేషన్స్లో 14 మాత్రమే తైవాన్ను ఒక దేశంగా గుర్తించాయి. కానీ చాలా దేశాలు తైవాన్తో అనఫీషియల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తున్నాయి. తైవాన్ ఒలింపిక్ గేమ్స్, ఫీఫా వరల్డ్ కప్లో చైనీస్ తాయిపి అనే పేరుతో రిప్రజెంట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలోనే చైనా అధ్యక్షుడైన జీ జిన్పింగ్ తైవాన్కి గట్టి హెచ్చరికలు చేశాడు. తైవాన్ చైనాలో ఒక భాగం మాత్రమే, వారు ఒప్పుకోకపోతే బలవంతంగా చైనాలో కలపడానికైనా సిద్ధమని వ్యాఖ్యానించాడు. తైవాన్ అధ్యక్షురాలు మాత్రం తైవాన్ స్వతంత్ర దేశంగానే ఉంటుంది అని ప్రకటించింది. తైవాన్కి సపరేట్ గవర్నమెంట్ ఉంది, కాన్స్టిట్యూషన్, స్వంత మిలిటరీ పవర్, పాస్పోర్ట్ ఇష్యూయింగ్ అథారిటీ ఉంది. అయినా తైవాన్ని ఒక దేశంగా ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేదు? తైవాన్కి చైనాకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి ఇప్పుడు చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వోకల్ ఛానల్. మీరు నా వీడియోస్ని చూడడం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. తైవాన్ చైనా గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే 1912 సంవత్సరం నుండి జరిగిన పొలిటికల్ సిచ్యువేషన్స్ని తెలుసుకోవాలి. 2000 సంవత్సరాలుగా వస్తున్న రాచరిక వ్యవస్థకు 1912 చిన్ డైనాసిటీ ఓటమితో తెరపడింది. చైనా, తైవాన్, మంగోలియా, కొరియాలతో పాటు మరికొన్ని తీర ప్రాంతాలు చిన్ రాజవంశస్థుల పాలనలో ఒకటే దేశంగా ఉండేవి. 1912కి ముందు అంటే 1894 చిన్ డైనాసిటీ జపాన్కి మధ్య మొదటి సైనో జపనీస్ వార్ స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో తైవాన్, కొరియా ఈ రెండు జపాన్ ఆధీనంలోకి వెళ్ళాయి. సౌత్ చైనాలో నేషనలిస్ట్ పార్టీకి చెందిన సన్ యత్ సేన్ న్యాన్జింగ్ ప్రాంతానికి ప్రెసిడెంట్. ఇతను జిన్హాయ్ రివల్యూషన్ స్టార్ట్ చేశాడు. జిన్హాయ్ రివల్యూషన్ అక్కడి రాచరిక పాలనకు ముగింపు పలికింది. మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటు చేయగలిగాడు సన్ యత్ సేన్. ఇప్పటి నుండి చైనాలో అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. యువాన్ షికాయ్, నార్త్ చైనా బీజింగ్లో పవర్లో ఉన్న ఇతను చైనాలోనే అతిపెద్ద మిలిటరీ అయిన బియాంగ్ ఆర్మీకి కమాండర్. అధిక బలం ఇతని వైపే ఉంది కాబట్టి సన్ యత్ సేన్ యువాన్ షికాయ్ని ప్రెసిడెంట్గా నిలబెట్టాడు. ఆ తరువాత సన్ యత్ సేన్ని చైనా నుండి తరిమికొట్టాడు. అక్కడి నుండి జపాన్కు వెళ్ళి తలదాచుకున్నాడు సన్ యత్ సేన్. ఇతను లేడు కాబట్టి నేషనలిస్ట్ పార్టీని అంతమొందించి మళ్ళీ రాజుల పాలన తీసుకురావాలనుకున్నాడు. ఇంతలోనే యువాన్ షికాయ్ మరణంతో వార్ లార్డ్ ఇరా స్టార్ట్ అయింది చైనాలో. అంటే యువాన్ షికాయ్ అనుచరులంతా తలా ఒక గ్రూపుగా విడిపోయారు. ఇలాంటి సమయం కోసం వేచి చూసిన సన్ యత్ సేన్ తన నేషనలిస్ట్ పార్టీ అయిన కువో మింటాంగ్ను మళ్ళీ నిర్మించడానికి 1917 చైనాలోకి అడుగుపెట్టాడు. నార్త్ చైనాలో అప్పటికే వార్ లార్డ్స్ బేయాంగ్ ఆర్మీ మంచి పట్టుతో ఉన్నారు. సన్ యత్ సేన్ చైనా మొత్తాన్ని ఏకం చేసి ఒకే పాలన తేవాలనుకున్నాడు. వార్ లార్డ్స్ని, బేయాంగ్ ఆర్మీని ఎదుర్కోవడానికి తనకున్న శక్తి సరిపోదు, కావలసినంత మిలిటరీ పవర్ అతని దగ్గర లేదు. సరిగ్గా ఇదే సమయంలో సోవియట్ యూనియన్ హెల్ప్ తీసుకున్నాడు అతడు. ఒక దేశం మరొక దేశానికి సహాయం చేస్తుందంటే ఆ దేశం నుంచి పెద్ద మొత్తంలోనే ఆశిస్తుంది. సన్ యత్ సేన్కి సహాయం చేసినందుకు గాను చైనాలో అప్పుడున్న అతి చిన్న కమ్యూనిస్టు పార్టీకి సపోర్టు చేయాలని షరతులు విధించారు. సోవియట్ యూనియన్, నేషనలిస్ట్ పార్టీ ఈ రెండూ కలిసి నార్త్ చైనా వైపుకు ముందుకు సాగాయి. చైనా నేషనలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ రెండూ ఒకే తాటిపై నిల్చున్న 2 సంవత్సరాల తర్వాత అంటే 1925 సన్ యత్ సేన్ మరణం తర్వాత వారి సంబంధాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో కువో మింటాంగ్, చైనా నేషనలిస్ట్ పార్టీ లెఫ్ట్ లీనింగ్ ఫ్రాక్షన్, రైట్ లీనింగ్ ఫ్రాక్షన్ అని రెండుగా చీలింది. రైట్ లీనింగ్ ఫ్రాక్షన్ నిజమైన కువో మింటాంగ్ పార్టీ. దీని పగ్గాలు చియాంగ్ కైషేక్ తీసుకున్నాడు. కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతుందని దాన్ని ప్రక్షాళన చేయడానికి 1927 ఏప్రిల్ 1 1000 పైగా కమ్యూనిస్టు లీడర్స్ని చంపేశాడు. లెఫ్ట్ లీనింగ్ ఫ్రాక్షన్స్లో ఉన్న చాలామంది కమ్యూనిస్టులు కూడా దీంట్లో మరణించారు. దాంతో లెఫ్ట్ లీనింగ్ ఫ్రాక్షన్ కొలాప్స్ అయింది.
దీంతో అప్పటి వరకు ఉన్న సోవియట్ యూనియన్ రిలేషన్షిప్ పూర్తిగా అంతమైంది. ఆ తరువాత చైనీస్ సివిల్ వార్ మొదలైంది. ఇది ఒకే దేశంలో ఉన్న నేషనలిస్ట్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీకి మధ్య జరిగిన యుద్ధం. 1927 ఆగస్టులో కమ్యూనిస్టు పార్టీకి చెందిన రెడ్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ మావో జిడాంగ్ ఆధ్వర్యంలో సివిల్ వార్ స్టార్ట్ అయింది. రోజులు గడుస్తున్నాయి, నెలలు సంవత్సరాలు గడుస్తున్నా యుద్ధం మాత్రం ఆగటం లేదు. సరిగ్గా 4 సంవత్సరాల తరువాత చైనాని ఆక్రమించుకోవడానికి జపాన్ ముందుకొచ్చింది. చిన్న చిన్న ప్రాంతాలను ఆక్రమించుకుంటూ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే జపాన్ చైనాని పూర్తిగా ఆక్రమించుకుంటుందని కమ్యూనిస్టులు నేషనలిస్టులు జపాన్తో యుద్ధం చేయాలని చర్చలు జరిపారు. కానీ నేషనలిస్ట్ పార్టీ లీడర్ అయిన చియాంగ్ కైషేక్ దాన్ని తిరస్కరించి కమ్యూనిస్టులతో యుద్ధం కొనసాగించాడు. సరిగ్గా ఇదే సమయంలో 1936 తన పార్టీకే చెందిన కమాండర్ చియాంగ్ కైషేక్ని కిడ్నాప్ చేశాడు. అతని చేత బలవంతంగా ఒప్పించాడు జపాన్పై యుద్ధం చేసి చైనాను కాపాడుకోవాలని. ఈస్ట్ చైనాను ఆక్రమించుకున్న జపాన్ అప్పటి చైనా క్యాపిటల్ అయిన న్యాన్ చాంగ్లోకి ప్రవేశించి వేల మంది సైనికులను అక్కడి ప్రజలను చంపేశారు. దీంతో సెకండ్ సైనో జపనీస్ వార్ స్టార్ట్ అయింది. ఈ వార్తో పాటుగా సెకండ్ వరల్డ్ వార్ కూడా కొనసాగింది. దీంతో జపాన్ యుఎస్లోని పెరల్ హార్బర్లో 1941 డిసెంబర్ 7 ఒక సర్ప్రైజ్ అటాక్ చేసింది. యుఎస్ వాళ్ళు పెరల్ ఆఫ్ హార్బర్ దగ్గర నిర్మించిన నావెల్ బేస్ క్యాంప్కి వ్యతిరేకంగా వారిపై దాడి చేసింది. పసిఫిక్లో జపాన్ చేయబోయే యుద్ధానికి యుఎస్ అడ్డు వస్తుందని ఈ దాడి చేసింది. దీంతో 1941 డిసెంబర్ 8 అంటే యుఎస్పై అటాక్ జరిగిన ఒక్కరోజు తర్వాత వరల్డ్ వార్ 2లోకి యుఎస్ ప్రవేశించింది. ఒకవైపు నుండి యుఎస్, మరోవైపు నుండి చైనా, బ్రిటన్లు జపాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చాయి. 1945 జులైలో పోస్టర్ డామ్ డిక్లరేషన్, దీన్నే ప్రొక్లమేషన్ డిఫైనింగ్ టర్మ్స్ ఫర్ జపనీస్ సరెండర్ని ఇష్యూ చేశాయి. జపాన్ ప్రపంచ దేశాల ముందు సరెండర్ కావాలని దాని సారాంశం. ఇక చేసేదేమీ లేక జపాన్ తను ఆక్యుపై చేసుకున్న ప్రాంతాలను విడ్డ్రా చేసుకుంది. తమ ఆర్ముడ్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా వెనక్కి రప్పించింది. ఆ సమయంలోనే జపాన్పై 2 అణుబాంబులు వేయడంతో వరల్డ్ వార్ 2 ముగిసింది. మొదటి సైనో జపనీస్ వార్లో జపాన్ తైవాన్తో పాటుగా మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది. వరల్డ్ వార్ 2 పోస్టర్ డ్యామ్ డిక్లరేషన్ తర్వాత వీటిని చైనాకే వదిలేసింది. వరల్డ్ వార్ ముగిసిన తర్వాత చైనీస్ సివిల్ వార్ మళ్లీ స్టార్ట్ అయింది. ఈసారి వార్ ఇంకా ఆసక్తికరంగా మారింది. కమ్యూనిస్టు పార్టీకి మద్దతుగా సోవియట్ యూనియన్ ఉంటే నేషనలిస్టు పార్టీకి మద్దతుగా యుఎస్ నిల్చుంది. కానీ అత్యధిక సంఖ్యలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీస్ అందులో విజయం సాధించారు. 1949 వరకు చైనా మొత్తం కమ్యూనిస్టు వశమైంది. రిపబ్లిక్ ఆఫ్ చైనాను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా కమ్యూనిస్టు పార్టీలు మార్చేశాయి. ఇక చేసేది లేక రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించిన పార్టీ కువోమింటాంగ్ తైవాన్కి షిఫ్ట్ అయింది. దీంతో సివిల్ వార్కి ఎండుపడింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డ ద రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్లో వారి పాలన సాగించింది. 1971 యుఎన్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ 2758 ప్రకారం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను చైనా గవర్నమెంట్గా గుర్తించారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్లోనే స్థిరపడిపోయింది. 1979 చైనా తైవాన్తో సంబంధాల కోసం చర్చలు జరిపింది. దీనిలో 3 ప్రపోజల్స్ చేసింది. వీటినే 3 లింక్స్ అంటారు. అవి పోస్టల్, ట్రాన్స్పోర్ట్, ట్రేడ్. కానీ తైవాన్ దీన్ని 3 నోస్ అనే కాన్సెప్టుతో రిజెక్ట్ చేసింది. అవి నో కాంటాక్ట్, నో కాంప్రమైజ్, నో నెగోసియేషన్. అంటే చైనాతో ఎటువంటి సంబంధాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. 1986 చైనాకి చెందిన 747 ఎయిర్క్రాఫ్ట్ను తైవాన్ పైలట్ హైజాక్ చేశాడు. ఈ సంఘటన 2 దేశాల మధ్య చర్చలకు దారితీసింది. 1992 పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆఫ్ చైనా రెండూ కూడా వన్ చైనా పాలసీకి ఒప్పుకున్నాయి. అంటే చైనా అనేది ఒకటే, తైవాన్ అందులో భాగం అనేది వారి ఒప్పందం. కానీ ఇక్కడ 2 చట్టబద్ధత కలిగిన ప్రభుత్వాలే ఉన్నాయి. మరి దేన్ని అఫీషియల్ చైనా గవర్నమెంట్గా గుర్తించాలి? 1990 తైవాన్లో కువోమింటాంగ్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. 1996 జరిగిన మొదటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కువోమింటాంగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
2016లో గెలిచిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వన్ చైనా పాలసీని రిజెక్ట్ చేసింది. తైవాన్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించాలని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఈ విషయంపై చైనా తైవాన్పై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఇది ఇప్పటి వరకు చైనాకి తైవాన్కి మధ్య జరుగుతున్న సంఘటనలు. మరి ఇప్పుడు తైవాన్ని దేశమనాలా రాష్ట్రమనాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.